శ్రీకాకుళం జిల్లా బి రాజం నగర పంచాయతీ పరిధి సారథి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా అన్నదానం వస్త్రదానం కార్యక్రమం నిర్వహించారు। గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు కిల్లరి శ్రీనివాసరావు సారథ్యంలో పేదలకు అన్నదానం వస్త్రదానం ఈ కార్యక్రమం చేశారు। సుమారు 1000 మంది పేద సాధువులకు చుట్టుప్రక్కల గ్రామాల నిరుపేదలకు బట్టలు భోజన సదుపాయం కల్పించారు। దుప్పట్లు చీరలు ఫ్యాంట్ షర్ట్ తువాలు తదితర దుస్తులను అందించారు। ఈ సందర్భంగా అన్ని దానాల కంటే అన్నదానం వస్త్రదానం గొప్పదని ప్రతి ఒక్కరూ తనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత పేదలకు సహాయం చేయాలని కోరారు। తాను కూడా పేదరికం నుంచి పుట్టానని పేదవాని కష్టాలు తనకు తెలుసునని తెలిపారు। వైద్యునిగా గ్రామ ప్రజలకు సేవలందిస్తూ తాను సంపాదిస్తున్న దాంట్లో కొంత మేరకు పేద సాధువులకు ప్రతినిత్యం సహాయపడుతూ ఉంటానని తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దోమ గోపాలం వారడ వంశీకృష్ణ మధ్యపెంట నాయుడు మధ్యతాత కిమిడి మోహన్రావు టి మురళీకృష్ణ అడప మహేష్ మరియు గ్రామ యువత సమీప బంధువులు పాల్గొన్నారు। మా శ్రీకాకుళం జిల్లా రాజం నగర పంచాయతీ పరిధిలోని సారథి గ్రామం ముందుగా విషయం ఏంటంటే ప్రార్థించే పెదవులకండా దానం చేసే చేతులు మిన్నని పెద్దలు చెప్పినట్టు మా మిత్రుడు కిల్లార శ్రీనివాసరావు గారు ఆ యొక్క నినాదాన్ని రుజువు చేస్తూ గత 15 సంవత్సరాలుగా మా యొక్క సారథి గ్రామంలోనూ అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి వస్త్రదానం చేస్తున్నాడు। కాబట్టి ఈ యొక్క ఈ రోజు కూడా సుమారు 600 పైచీలకు పేదలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పేదలకు వస్త్రదానం చేయడం జరిగింది। అలాగే గత 7-8 గ్రామాల నుంచి ఈ రోజు పేదలందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది। మరి అదే విధంగా ఈ రోజు అంతా కూడా ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూనే ఉంటుంది। సుమారు మేము అనుకునేది ఏంటంటే ఒక 1000 నుంచి 1500 మంది వరకు ఈ రోజు వస్త్రదాన కార్యక్రమం ఉంటుంది। మరి అలాంటి దానగుణం కలిగినటువంటి కిల్లార శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉంది। ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది। అదేవిధంగా ఇతనికి కూడా ఆ భగవంతుడు ఇంకా మరింత దానం చేసేటట్టు భగవంతుడు చూడాలని కోరుకుంటూ ఇదంతా మా సారథి గ్రామానికే గర్వకారణము మా మిత్రులైనందుకు మేము ఎంతో గర్విస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ। మన పేదరికం కిల్లార శ్రీను సో ఆ పేదరికం ఏంటో తెలుసు కాబట్టి ఆ ప్రతి పండగ రోజు సంక్రాంతి దినాన ఆ పేద 10 మంది పేదలకు పంచితే ఆ దాంట్లో వాళ్ళకి వాల్యూ ఏంటో తెలుసు కాబట్టి నాకు ఇంచుమించు సంవత్సరం పెంచుకుంటూ ఈ సంవత్సరం సుమారు 2500-3000 మందికి స్వాతం బట్టలు ఇవ్వగలిగాను। అది భగవంతుడి దయతో మీ అందరి దీవెనలతో చల్లని ఆశీస్సులతో నేను ఇలాగ బట్టలు పంచగలిగాను। అది గ్రామం తరఫున గ్రామ పెద్దల తరఫున పార్టీ తరఫున పార్టీ టీం తరఫున ఇండివిజువల్గా సర్వీస్ చేసుకుంటూ ముందుకెళ్తాను। వైద్య సేవలు అందిస్తూ పెద్దలకి ఈ కరోనా టైంలో కూడా ఎంతోమంది సేవలు అందిస్తూ నేను ముందుకెళ్తాను।